ఇంకా ఎంత అవుట్ అవుతా? ఆల్మోస్ట్ అంత కొట్టేశారు, ఇంకా ఇంకా 6 బాల్స్ 7 రన్స్ ఉన్నాయి. నిన్న ఒకటి కొట్టేస్తున్నాయి మామ. తొందరగా మ్యాచ్ ఫినిష్ చేసేద్దాం రా. ఓకే రా. ఇంకా 5 బాల్స్ 3 రన్స్ టు విన్. క్యాచ్ ఇట్ క్యాచ్ ఇట్. అరే అవుట్ అయిపోయినరా. నువ్వు టెన్షన్ పడకరా, నేను పోయి కొట్టేస్తా. నువ్వద్దురా, నువ్వద్దు, నేను పోతా. అరే బ్యాట్ నాది, నాకు బ్యాటింగ్ చేయకపోతే బ్యాట్ వేసుకొని ఇంటికి పోతా. అరే ఎవడన్నా ఒండ్రి కానీ మ్యాచ్ గెలిపిండ్రా. టెన్షన్ ఏం లేదు, సింగిల్ సింగిల్ ఆడుకుందాం రైట్? సరేనా? సరే. రే కనీసం సింగిల్ అయినా తీరా. అరే నువ్వు ఆగురా, నేను ఇప్పుడు 6 కొట్టిపిస్తా. అవును ఒక్కసారి రారా. అరే నువ్వు గెలిపిస్తా అన్నది మనల్నా అల్లనారా నాకు అర్థమైతలేదు. నీకు ఆడడం ఎలాగో రాదు, పోనీ ఓ పక్కన కూర్చోరా అన్నా కూర్చోవు. ఓ మ్యాన్, దట్ స్టూడెంట్ ఈస్ మండింగ్, దిట్ స్పీచ్ ఈస్ నాట్ గుడ్, దిట్ బ్యాట్ ఈస్ ఓవరింగ్. కర్మరా బాబు, పో. సింగిల్ సింగిల్ సింగిల్, దారా 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 చంద్రరా. 1 ball 2 runs to win. గెలిచినాం రా బలం, గెలిచినాం. అరే బిల్ పైస లేరు. అరే సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారిన, ఫీలింగ్ మారిన, ఒకటే ఫ్లోర్ రా, మనందరికి జాబులు తెచ్చిండ్రా, ఇదిగో అపాయింట్మెంట్ లెటర్. అరే సూపర్ రా మామా, నాకు కూడా ఇష్టం ఈ జాబ్ చేయడం. అరే నేను జాబ్ చేయలేనురా, నేను వేరే కోర్స్ ఇస్తా. నేను కూడా రాలేనురా. ఎందుకురా మామా, ఏమైంది? నేను వ్యవసాయం చేస్తారా? అరే ఇంత చదువుకొని వ్యవసాయం ఏందిరా? ఏ చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయకూడదా? అయినా వ్యవసాయం అంటే వృత్తి కాదురా, వ్యవసాయం అంటే బాధ్యత. రైతంటే సమాజం మొత్తానికి అన్నం పెట్టేవాడురా. నువ్వు ఎంతైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ నీకు ఆకలిస్తే మాత్రం నువ్వు తినాల్సింది ఒక రైతు పండించిన అన్నమే. అదీ కాక ఈ పొలం మా నాన్న జ్ఞాపకంగా నాకుందిరా. ఇందులో ఉన్నంతసేపు నేను మా నాన్నతో ఉన్నట్టు ఫీల్ అవుతాను. ఈ పొలాన్ని ఆ ఇంటిని వదిలేను, బతకలేనురా. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ రా మచ్చా. పర్వాలేదురా. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వ్యవసాయం? అందరితో పాటు నేను లోన్ అప్లై చేశారా, ఇల్లు పొలం తాకట్టు పెట్టి లోన్ అప్లై చేశా. లోన్ శాంక్షన్ కూడా అయిపోయింది. రేపు బ్యాంక్ మేనేజర్ వస్తా అన్నాడు, ఏమో మాట్లాడుతా అన్నాడు గ్రామ పంచాయతీలో. అది అయిపోయిందంటే చాలు చేసేస్తా. ఓకేరా, మేము కూడా ఉంటాం అప్పటి వరకు. సరేరా, మీరు మాత్రం కంపల్సరీ జాబ్ చేయాలి. ఓకే మామా. Come on.
మీ అందరికి వడ్డీ లేని లోన్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయి. కానీ ఆ లోన్స్ మీ దాకా రావాలంటే ప్రతి ఒక్కరూ 10% నాకు కమిషన్ ఇవ్వాలి. అంటే 10,000 రూపాయలు మీరు నాకు కమిషన్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయినాయి కదా సార్, మళ్ళీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి మేము మీకు? మీకు డబ్బులు వద్దా? మీ అందరికి డబ్బులు అవసరం లేదా? డబ్బులు అక్కర్లేదా? శాంక్షన్ అయిన లోన్స్ మా లోన్స్ ఎలా రప్పించుకోవాలో మాకు తెలుసు. ఇక్కడ మేము ఎవరం మీకు డబ్బులు ఇవ్వం. స్టార్ట్ చేస్తున్నావు వ్యవసాయం? లోన్ డబ్బులు వచ్చేసినాయి రా, రేపటి నుంచి చాలు చేయడమే. వాళ్ళు మంటు నింగి వాళ్ళు విరిగెను కట్టి పరకతో నా జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా గెలుపును మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా కినేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా రండి. నేను కూడా పంటని మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మేసి వస్తాను. ఈసారి పంట కూడా చాలా బాగా పండిందిరా, మన అప్పులన్నీ తీరిపోతాయి.
నమస్కారం సార్. ఏం పేరు? ప్రసాద్ సార్. సరే నేను పిలిచినప్పుడు రాయలు. సరే సార్. అక్కడ వాడిని చూశావా? చెప్పండి. వాడి వల్ల అందరి ముందు నా పరువు పోయింది, వాణ్ణి మాత్రం వదలకు. నేను చూసుకుంటా కదా సార్. ఓకే. సరే వెళ్ళు. నీ ఎన్ని బస్తాలు? 30 బస్తాలు. సరే వెళ్ళు. సార్ అందరు అయిపోయారు సార్, నన్ను ఇంకా పిలవలేదు సార్. ఏం పేరు? ప్రసాద్ సార్. నీ పంటలో తేమెక్కుందయ్యా, నీ పంట కొనలేము మేము. సార్ వర్షం పడేలా ఉంది సార్, కనీసం లోపలైనా పెట్టించండి సార్. లేదు, మా గోదాం కూడా నిండిపోయింది, మేము లోపల పెట్టుకోలేము. సార్ వర్షం పడుతుంది సార్, మీకు దండం పెడతా సార్, లోపల పెట్టించండి సార్, ప్లీజ్ సార్. ఒకసారి అర్థం కదా నీకు గోధుమలో స్టోరేజ్ అంటే? నాగల్లనే పట్టుకుంటావారా ఇంత ధైర్యం? సార్ వర్షం పడుతుంది సార్, ధాన్యం తడిచిపోతుంది సార్. సార్ సార్ ధాన్యం అంతా వర్షం పాలైంది, ఇప్పుడేలా? ఈ తడిసిన ధాన్యం అమ్మితే నీ అప్పుకి వడ్డీ కూడా సరిపోదే. రేయ్, నాతోనే పెట్టుకుంటావా? చూసావా ఎలా ఉంటుందో నాతో పెట్టుకుంటే? రేపు నీ ఇంటిని పొలాన్ని కూడా వేలం వేసి నిన్ను రోడ్డు మీదకి తెస్తా. ఈ పొలాన్ని, ఆ ఇంటిని వదిలేను, బతకలేనురా. రేపు నీ ఇంటిని పొలాన్ని కూడా వేలం వేసి నిన్ను రోడ్డు మీదకి తెస్తా. స్విచ్ ఆఫ్ రా, పొలం దగ్గరనే ఉంటారా, ఒకసారి పోయేద్దాంపా. రే ఆడున్నారా? నీ ఊపిరి నీ సొంతమా, మాకు చెప్పకుండా వదలకురా. నీ జీవితం నీ ఇష్టమా, మాకు వాట ఉంది మరవకురా. లేవురా మామ, లేవురా. రే మామ, ప్రసాద్ లేవురా. అరే చూడండి రా. Oh,
ఇంతకీ బెలం పాటే కుర్రా ఈరోజే. ఈరోజు మన ప్రసాద్ గారు బ్యాంకుకు డబ్బులు కట్టినందుకు బ్యాంకు వాళ్ళ తరపున గ్రామ పంచాయతీ నుండి ప్రసాద్ యొక్క ఇంటిని పొలాన్ని వేలంపాట వేయడం జరుగుతుంది. ఆపండి, ఈ వేలంపాట జరగడానికి వీలేదు. వేలంపాట ఆపేయాలంటే మీరు బాగున్న డబ్బులు తిరిగి ఇచ్చేయండి. మేము కట్టాల్సిన డబ్బులు తీసుకొచ్చాం, వేలంపాట ఆపేయండి. డబ్బులు తిరిగి ఇచ్చినందుకు ఈ యొక్క వేలంపాటను రద్దు చేస్తున్నాం. అరే, ఇంత డబ్బు మీకెక్కడిదిరా? అరే పిచ్చోడా, నువ్వు పొలం తాకట్టు పెట్టినప్పుడే మేము డిసైడ్ అయిపోయినా ఆ లోన్ మేము కట్టేస్తామని. థ్యాంక్ యూ రా మామా. హలో, లోన్ తీరిపోయిందని సంతోషపడుతున్నావా? నేను ఉన్నన్ని రోజులు నిన్ను సంతోషంగా ఉండనివ్వనురా. రే బ్యాంకు, ఫస్ట్ టీవీ ఆన్ చేసి చూడరా. దేవుడు వరం ఇచ్చిన పూజారి అనుమతి దొరకనట్టుగా గవర్నమెంట్ రైతులకు లోన్ శాంక్షన్ చేసిన తన అనుమతి కావాలంటే 10% కమిషన్ కావాలని డిమాండ్ చేశాడు ఒక బ్యాంక్ మేనేజర్. ఆ వీడియో మీకోసం, వాచ్ ఇట్. సాంక్షన్ లోన్ల గురించి మాట్లాడదని చెప్పి నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే రికార్డ్ చేసి పెట్టా. పోలీసులు వచ్చేలోపు ఒక చిన్న కథ చెప్తా విను. ఒక పాము తన విషంతో ఎన్నో పెద్ద జంతువుల్ని చంపగలదు, కానీ అదే పాము చీమల పుట్టలోకి వెళ్తే చిన్న చిన్న చీమలే దాన్ని కుట్టి కుట్టి చంపగలవు. కాబట్టి జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు ఎవ్వడు తక్కువ కాదు. ఈ సమాజంలో ఏ వృత్తి తక్కువ కాదు. ప్రతి పనికి దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గొప్పతనం ఉంటాయి. ప్రతి పని నలుగురికి ఉపయోగపడేలానే ఉంటుంది. కాబట్టి ఏ పనిని, ఏ మనిషిని తక్కువ చేసి చూడకండి, ఎందుకంటే ఇక్కడ ఎవడూ తక్కువ కాదు.